Hi friends, welcome to cbcharepalli bramhanavantalu. Munduga subscriberlaku andariki kuda hrudayapurga dhanyavadalu andi. Ee video lo ragi pesarattu andi, ragulu pesalu kalipi pesarattu chaala tasty ga untundi, aarogyaniki chaala chaala manchidandi. Meeru ee pesarattu ni ee ragi pesarattu ni తేనెలో అద్దుకొని తింటే ఇంకా మంచిదండి ఆరోగ్యానికి. తేనె మంచిది కదండి, రాగులు మంచివే, పెసలు మంచివే. ఈ ఎండాకాలంలో ఇట్లా మనం చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇంకా నెయ్యి వేసుకొని తినండి, ఇంకా కమ్మగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ఇంకొక విషయం ఏమిటంటే అండి, యాష్ విత్ సిబీ సెకండ్ ఛానల్ ఉంది కదండి, డివోషనల్ ఛానల్. ఆ ఛానల్లో సత్యనారాయణ స్వామి వ్రతకథలు ప్రారంభం చేశానండి. ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, మొదటి అధ్యాయము మొదటి కథ. ఖచ్చితంగా ఆ ఛానల్ చూసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకా మీకు ఏమైనా నచ్చితే అది కామెంట్స్, దాంట్లో ఏదన్నా లోపం ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాష్ విత్ సిబి ఛానల్ నేము. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను పెసలతో రాగులతో అండి ఏదో చేస్తున్నా. ఇవి మనకు 8 గంటలు నానాలండి, 8 గంటలు కానీ 10 గంటలు కానీ. మనం పొద్దున్నే రాత్రికి వేసుకోవాలంటే పొద్దున్నే నానబెట్టుకోవాలండి, లేగానే నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక గ్లాసు పెసలు, ఇదే గ్లాస్తో రాగులు. రాగులు కానీ రాగి పిండి అయినా వేసుకోవచ్చా? అది వేరే. ఇది ఇట్లా చేసుకునేది. ఒక స్పూన్ మెంతులు. ఇవి మనకి 8-10 గంటలు నానాలి. ఇది రాత్రి చేసుకుందామని మేము పొద్దున్నే నానబెడుతున్నాను. మీరు ఒకవేళ పొద్దున్నే చేసుకునేలాగుంటే రాత్రి నానబెట్టేసుకోండి. ఇవి 2-3 సార్లు శుభ్రం చేసి పక్కన పెట్టి నానబెట్టుకోవాలండి, మళ్ళీ నీళ్ళు వేసి. నేను రాగి పెసరెట్టుకు నానేసినానండి పొద్దున, 10 గంటలయ్యింది ఇది. ఇప్పుడు ఇవంతా నానిపోయింది, ఇవి బాగా శుభ్రం చేసి కడిగేసి పెట్టేసిన. దానికి కావాల్సినవి పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు, మామూలు ఏం వేసుకోవచ్చు, ఈ కాశ్మీర్ చిల్లీ ఇది వేసుకోవచ్చు, జీలకర్ర, ఉప్పు అండి. ఇప్పుడు ఈ పెసలు వాటిలో మెంతులు కూడా వేసిండా? ఆ మెంతులు కూడా వేసినానండి. ఇవి గ్రైండర్కి వేసుకోవచ్చు, మిక్సీకే వేసుకోవచ్చు. కొద్దిగా కాబట్టి నేను మిక్సీకి వేసుకుంటున్నా. దీంట్లో ఎక్కువ ఉంటాయి ఇవి రాళ్ళు, ఈ పెసల్లో. ఇవి పెసలు అంటనా? రాగులు, రాగులు, రాగులు. ఆరోగ్యానికి మంచిదండి రాగి పెసరట్టు. ఇప్పుడు పచ్చి కొబ్బరి ఎంత? ఇదే ఇప్పుడు ఇది గ్లాస్ వేసుకున్నాం కదా, గ్లాసులో సగం, 2 గ్లాసులు అనుకో, దాంట్లో 1/4 కప్. ఇవి 2 మిరపకాయ. జీలకర్ర 1/2 స్పూన్. ఉప్పు అండి తగినంత. కొంచెం నీళ్ళు పోసేసి ఇది మిక్సీ పట్టుకొని వస్తుంది. ఇదిగోండి మిక్సీ పట్టుకొని వచ్చినాను పిండి. ఇదిగోండి ఈ విధంగా ఇంకా పెనం పెట్టేసుకొని వేసేసుకోవడమే అండి. అండి వేడెక్కింది, కొద్దిగా నీళ్ళు చల్లి రాగి పెసరట్టుకి ఇదంతా బాగా క్లీన్గా తుడుచుకుంటే మనం చుట్టుకోపోకుండా వస్తుంది. ఇప్పుడు నేను ఇట్లా గట్టిగా పిండి ఉండింటే కొద్దిగా నీళ్ళు పోసుకున్నానండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ముందు దిష్టి దోశ, మేమున్నా మా దిష్టి దోశేనండి తీసుకోవాల్సిందే. కొంచెం ఆయిల్,
తీస్తున్నానండి. మనము నూనె వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. ఇంకా తీసేస్తున్నా దిష్టి. మళ్ళా క్లీన్ చేసుకుంటే ఇప్పుడు వేస్తున్నాను. మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తుంది. కొద్దిగా ఆయిల్, కొంచెం సేపు కాలితే తీస్తా. ఇదిగోండి, దానికాయ ఇదే లేసి వస్తుంది దోశ. ఇదిగోండి, మనము ఇట్లనే మట్ చేసుకోవచ్చు అండి, లేదంటే తిప్పుకోవచ్చు. రెండు విధాలా చేసుకో. కలర్ కూడా వస్తుందండి. పొద్దున్నే నానబెట్టుకోవడము, రాత్రి వేసుకోవడము, లేదంటే రాత్రి నానబెట్టుకోవడము, పొద్దున్నే వేసుకోవడం. అయిపోయింది, తీస్తున్నా. ఇంకొక దోశ వేసి చూపిస్తా. తేనె కూడా వేసుకోవచ్చు, అలవాటు ఉంది. తీపు తినే వాళ్ళకులే. నేను పప్పులు చట్నీ చేసినానండి. ఆ వీడియో కూడా మేము చేసినాము చూడండి. పప్పులు చట్నీ, శనగగింజల చట్నీ, అన్ని పల్లీల చట్నీ. కొద్దిగా ఆయిల్ వేస్తాను. రాగి పెసరట్టు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను కొంచెం తేనె, నాకు తేనె వేసుకుంది అలవాటు అండి. పెసరట్టుకైనా భలే ఉంటుంది టేస్ట్. టమాటా పచ్చడి, మా ఇంట్లో అప్పుడు టమాటా పచ్చడి రెడీగా ఉంటుందండి. మేము టమాటా ప్రియులం అన్నమాట. పప్పుల చట్నీ ఇప్పుడు చేసినానండి. ఇదేంటి రాగి పెసరట్టు రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. సూపర్ ఉంది. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు చెప్పండి. ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. రాగి పెసరట్టు అండి. దీంట్లో పెసలు కూడా వేసినాము. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఎండలకాలం చేసుకొని, ఇంకా స్టార్ట్ అవుతుంది కదా ఎండలకాలము, చలవండి. ఆరోగ్యాన్ని ఆరోగ్యము హెల్దీగా. ఇప్పుడు మమ్మల్ని కూడా అడిగినారు బలం కోసమని. ఇవి కూడా బలమేనండి, రాగులు మంచిది. ఎక్కువ చాలామంది కష్టం చేసేవాళ్ళు తింటారు కదా ఈ రాగి పిండి ఆహారం. ఇదిగోండి, చిన్నపిల్లలకి తేనె వేసి పెడితే మంచిది. చిన్నపిల్లలకి తేనె వేసి పెడితే మంచిదండి, ఎందుకంటే మాటలు కూడా బాగా వస్తాయి. ఇది మంచి ఒరిజినల్ నెయ్యి, ఇది తేనె తెచ్చుకున్నాం మేము. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు.